మేడ్చల్ అభ్యర్థిగా మళ్ళీ బరిలోకి దిగిన రాష్ట్ర మంత్రి చామకూరం మల్లారెడ్డి గారు మనతో ఉన్నారు మేడ్చల్ నియోజకవర్గంలో రాష్ట్రంలో ఉన్న పరిస్థితులను అడిగి ఒకసారి తెలుసుకుందాం మల్లారెడ్డి గారు అందరికన్నా ముందే మిగతా పార్టీల అభ్యర్థులు ప్రకటించే ముందే ప్రచారం చేశారు మిగతా అభ్యర్థులు కూడా ఇప్పుడు ప్రకటించారు అంటే ఇప్పుడు అప్పుడు మొదటైతే చాలా విజయంతో పూర్తి ధీమాతో దిగారు ఇప్పుడు మిగతా అభ్యర్థులు కూడా చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు ఎలా అనిపిస్తుంది ఇప్పుడు కూడా ప్రజలలో ఇంకా బాగుంది ఎందుకంటే మాకు ప్రత్యర్థులు డిసైడ్ అయిపోయారు కాంగ్రెస్ పార్టీ డిసైడ్ అయింది బీజేపీ పార్టీ డిసైడ్ అయింది వాళ్ళకి ప్రజల ఎక్కడ ఆదరణ లేదు ఎందుకంటే వాళ్ళకి మూమెంట్ లేదు అన్ని పనులు చేసుకొచ్చిన ప్రజలకు దేశంలోనే పెద్ద నియోజకవర్గం మేడ్చల్ గ్రామాలలో అన్ని రోడ్లు సొంతం డబ్బులతో నేపించేసిన నూట ఇరవై గుడ్లు కట్టించిన కార్పొరేషన్లల్ల మొత్తం వెజ్ నాన్ వెజ్ మార్కెట్లు రోడ్లు కానీ ఇప్పుడు జవాన్ నగర్ లాంటి పేద ప్రజలు నివసిస్తారు ఉన్న సిటీ చెత్తంతా ఆడికే వస్తుంది ఒక రోడ్ లేదు నేను గెలిచినప్పుడు డ్రైనేజ్ లేదు ఒక నీళ్లు లేవు కరెంటు లేదు అసుంటి దాన్ని నూట ఇరవై ఐదు కోట్లు పెట్టి ఎలా అద్భుతమైంది గల్లీల రోడ్డు పార్కులు మంచిగా డ్రైనేజ్ ప్రజలంతా ఎలా హ్యాపీ అయిపోయారు వాళ్ళ అభివృద్ధి చూసే వాళ్ళు ఓటేస్తారు కదా ఇప్పుడు కూడా మళ్ళీ మీకు ఎందుకు చేయాలి ఇప్పుడు కూడా మా పనితీరు చేయడం మనం ప్రజలకు తాగునీరు కావాలి అది ఇచ్చేస్తున్నాం రోడ్లు కావాలి అవి ఇచ్చేస్తున్నాం మంచి ఫ్లైఓవర్లు ఉన్నాయి ఆక్సిజన్ పార్కులు ఉన్నాయి కరెంట్ ఇస్తున్నాం పోలీస్ పటిష్టత కావాలి భద్రత ప్రజలకు ఏం అవసరాలు ఉన్నాయో అవన్నీ చేసి తప్పకుండా ప్రజలకు ఏం కావాలో అది చిరం ఓకే అంటే మీకు అవకాశం వచ్చింది మీకు ఎమ్మెల్యే మీకు అవకాశం వచ్చింది కేసీఆర్ ముఖ్యమంత్రికి అవకాశం వచ్చింది కాబట్టి ఇవి చేశారు మా తమకు అవకాశం ఇవ్వండి మేము కూడా ఇంతకన్నా ఎక్కువ చేసి చూపిస్తామని కాంగ్రెస్ బీజేపీ అంటే యాభై ఆరు సంవత్సరాలు కాంగ్రెస్ పరిపాలించింది ఏం చేసింది దేశంలో సత్యనాథ్ చేసింది వాళ్ళు మేడ్చల్ నియోజకవర్గంలో మీకన్నా ఎక్కువ అభివృద్ధి చేసి ఇస్తామని మీ ప్రత్యర్థి మీ మీద పోటీ చేస్తున్న అభ్యర్థులు చెప్తున్నారు ఆయన ఎక్కడ చేస్తాడా ఆ జంగ యాదవ్ పేరు మార్చుకొని ల్యాండ్ గ్రాఫర్ ఉజరేష్ యాదవ్ అని పెట్టుకుంటూ కేసులు ఉన్నాయని ఇప్పుడున్న బీజేపీ అది పుట్టడం మా నేనే చేసిన ఎంపీపీ నాయనను చలో ఉంటారు ఎవరైనా ఒకరు ఉండాలి ప్రత్యర్థి ఉండాలి తప్పలేదు వాళ్ళకు నేను కూడా చెప్తున్నా ప్రజలకు ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా నేను ఎంపీ చేసిన ఎమ్మెల్యే చేసిన మినిస్టర్ అయినా జవాన్ నగర్ లాంటి కార్పొరేషన్ అద్భుతంగా చేసిన ఇంకా నాకంటే మంచి నాయకుడు అనుకుంటే గొప్ప నాయకుడు అనుకుంటే ఇంకా మల్లారెడ్డి కంటే బాగా చేస్తాడు అనుకుంటే చేస్తే కూడా తప్పు లేదు ప్రజలు ఆలోచన చేసి ఓటేస్తారు ప్రజలు అభివృద్ధి చూసి ఓటేస్తారు మల్లారెడ్డి ఏదో బ్రాండ్ అని చూసి ఓటేయారు మల్లారెడ్డి ఏం చేసిండు ఇప్పటిదాకా మినిస్టర్ ఉండే ఎమ్మెల్యే ఉండే ఇప్పటిదాకా ఏం చేసిండు రేపు ఓటేస్తే ఏం చేస్తాడు అనేది ఆలోచన చేస్తారు పర్చల నియోజకవర్గంలో మల్లారెడ్డిని చూసి చూసేటంటున్నారా మీరు పోటీ చేస్తున్న బీఆర్ఎస్ను చూసేటేమంటారు బీఆర్ఎస్ పార్టీని చూడండి కేసీఆర్ చేసిన అభివృద్ధిని చూడండి మల్లారెడ్డి చేసిన అభివృద్ధిని చూడండి మాకు ఓటేయండి ఓటేసి అడుగు హక్కు మాకే ఉందాయా మేము పనులు చేసినాం మళ్ళీ గెలిస్తే మీరు ఏం చేస్తారు మీకు ఉన్నటువంటి ప్రయారిటీస్ ఎలా ఉంటాయి మళ్ళీ గెలిస్తే అద్భుతాలు చేస్తాం మాకు పది మున్సిపాలిటీలు ఉన్నాయి సెవెంటీ పర్సెంటే వర్క్ అయింది ఇంకా థర్టీ పర్సెంట్ రోడ్లు మా మా నియోజకవర్గం ఎట్లుందంటే రోజు కొత్త కాలనీలు వస్తాయి నిజామాబాదు వరంగల్ కరీంనగర్ ఇవన్నీ కూడా పెద్దపల్లి అంత ప్రజలు ఇక్కడనే వచ్చి ఇల్లు కట్టుకొని ఉంటున్నారు మా కొత్తగా ఇంకా వస్తూ ఉన్నాయి ఆ వస్తూ ఉంటే కూడా వాళ్ళకందరికీ కూడా డ్రైనేజ్ వ్యవస్థ కానీ రోడ్ల వ్యవస్థ కానీ ఇవన్నీ కూడా పటిష్టం చేయాలి అవన్నీ చేసుకుంటూ పోతా ఉన్నాం వస్తూ ఉన్నాం కాబట్టి దాన్ని ఇంకా పని చేసేదే ఉంది ఇంకొక అద్భుతాలు చేయాలి ఎందుకంటే మాది చాలా గొప్ప ఇప్పుడు అన్ని పదిహేను ఫ్లోర్లు అంత పెద్ద రింగ్ రోడ్లు సర్వీస్ రోడ్లు బ్రహ్మాండంగా ఉంది మాది మల్లారెడ్డి గారు అంటే సాధారణంగా అందరికీ గుర్తొచ్చేది కాలేజీలు కొంత కోటేశ్వరుడు అనే గుర్తు కానీ మీ అఫిడవిట్ చూస్తే మీకు చేతులు గొవ్వ లేదు సొంత కారు లేదు అంటున్నారు బ్యాంక్ బ్యాలెన్స్ లేవా ఎఫ్డీ లేవా చూడలేదా అవన్నీ నాకు ల్యాండ్ లేదా నాకు ప్రాపర్టీస్ లేవా బ్యాంక్లో బ్యాలెన్స్ చూడలేదా అంతా చూపించినాం కాకపోతే కారు లేదు ఎందుకు కార్ లేదు చెప్పాలి అది కూడా నేను డబ్బు వేస్ట్ చేయ టైం వేస్ట్ చేయ ఎందుకు చేయ అంటే నాకు ఒక మినిస్టర్ మినిస్టర్ అయినాక మూడు కార్లు వాళ్ళే ఇచ్చారు నాలుగు కార్లు ఇచ్చారు ఇంకా నా కార్ ఎందుకు అందుకని కార్ పెట్టుకోలే ఓకే మొత్తం మీద మీరు పూర్తి ధీమాతో విజయం పై ఉన్నారు కాబట్టి మీకు ఎంత మెజారిటీ వస్తుంది అని అంచనా ప్రజల తీర్పు నేను అనుకుంటా తెలంగాణలో మంచి నంబర్ వస్తుంది మంచి మెజారిటీ వస్తుంది ప్రజలు ఇస్తారు ఎందుకంటే థ్యాంక్ యూ సార్ ఆల్ ది బెస్ట్ ఇది అంటే మేడ్చల్లో తన విజయంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా బీఆర్ఎస్ ఖచ్చితంగా విజయం సాధిస్తుంది ప్రజల విశ్వాసాన్ని తిరిగి అందుకుంటుందని మల్లారెడ్డి గారు చెప్తున్నారు కెమెరామెన్ రాజు యాదవ్తో నగేశ్ చారి ఈటీ న్యూస్ హైదరాబాద్